విశాఖకు రాజధాని కళ్ళను తీసుకువచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కొత్తగా 47 కోట్ల రూపాయలతో 4 రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోతుంది. స్మార్ట్ సిటీ కింద చేపట్టిన 50 పనులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వేగవంతం చేసింది. 940 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే 236 కోట్ల రూపాయల విలువైన 29 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 19 పనులు చురుగ్గా సాగుతున్నాయి. కార్యనిర్వాహక రాజధాని కానుండటంతో ఇప్పటికే ఉన్న పలు పార్కులను మరింత సుందరీకరిస్తున్నారు. బీచ్ రోడ్లోని నందమూరి తారక రామసాగర్ ఆరామంకు 33 కోట్ల రూపాయలతో కొత్త అందాలు తీసుకొస్తున్నారు. నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులను ఆకర్షించేందుకు అనువుగా వీటిని సిద్ధం చేస్తున్నారు. ఘనమైన చరిత్ర కలిగిన హెరిటేజ్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న టౌన్ హాల్ను ఆధునీకరిస్తుంది. ఇక్కడ మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. స్మార్ట్ సిటీ కింద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి బొత్స సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల బృందానికి సూచనలు చేశారు. గవర్నమెంట్ ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా డిసెంబర్ లో వచ్చి ప్రారంభం చేయాలి అనేది స్మార్ట్ సిటీ లో భాగమే. మెయిన్లీ హైవే టు బీచ్ కి ఇక్కడ కాంక్రీట్ ఇస్తుండడం, మధ్యలో ఇంటర్నల్ గా ఏమైనా రోడ్స్ డెవలప్ చేయాలన్నా, రోడ్డు బైండింగ్ చేయాలన్నా, ఏమి ఇంప్రూవ్ చేయాలన్నా అవన్నీ చేస్తూ ఉంటాం. అంత భాగమే ఇవన్నీ. టూరిజం హెరిటేజ్ సిటీగా ఉన్న విశాఖ ఇప్పుడు రాజధాని కానుండటంతో రహదారుల విస్తరణ కీలకంగా మారింది. ప్రధానంగా నగరం మధ్య నుంచి వెళ్తున్న నేషనల్ హైవేను బీచ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ విఎంఆర్డీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ రోడ్డుకు అనుమతి లభించింది. కొత్త వలస సుబ్బవరం, పెదముషిడివాడ కూడలి, ట్రై జంక్షన్, భీమిలి, తగరపు వలస, రెవెన్యూ నగర్, NH-16 ను అనుసంధానం చేస్తూ 4 రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 47 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ విస్తరణ పనుల్లో రాజధాని ఏర్పడే ప్రాంతంగా ప్రచారంలో ఉన్న భీమిలి, తగరపు వలస రోడ్డుకు ప్రాధాన్యత దక్కింది.